నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్తూరు గ్రామంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో భాగంగా బీజేపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరులో బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి నోకసారి రాజలక్ష్మి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో అభివృద్ది పనులు చేయాలనే తపనతో బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామన్నారు. ప్రజలు తమకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ తనను గెలిపిస్తే మరింత అభివృద్ది పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని లేని పక్షంలో పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నేను బోగోలు మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. శ్రీ ప్రసిపులేటి సుధాకర్ గారు ఆయన ఆశీర్వదించి నాకు ఈ పదవి ఇచ్చారు. నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ సేవా తత్వంతోనే ఆయన కూడా సేవా కార్యక్రమం ఉన్నారంటేనే నేను బీజేపీలో చేరటం జరిగింది. మేము మా నా భర్త ఒక ఇది కూడా అయ్యింది, కూడా చిన్న చిరు ఉద్యోగం అయ్యింది కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మాకున్న దాంట్లోనే ఒకరు పెట్టాలని కట్టారు. నేను ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు పెళ్లిళ్ళు చేశాను, గుప్తదానాలు చేశాను, దేవాలయాలు కట్టాను. ఆ సేవతోనే నేను ఈరోజు వచ్చాను. నన్ను అందరుగా ఆశీర్వదించి చేస్తే మీకు నేను ఎంతో సేవ చేయాలని ముందుకొచ్చాను. మీరు దీవిస్తే చేస్తాను, లేని పక్షంలో ఆ పదవికి రాజీనామా చేస్తాను.